హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకొక హోమ్ రెమెడీ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది నేను చేసి చూసి వాడిన తర్వాతే నేను మీకు అయితే వీడియో అయితే పెడుతున్నాను ఒకసారి అయితే వీడియో అయితే చూసేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఫస్ట్ అయితే వచ్చేసి ఇంట్లో క్యాండిల్ విరిగిపోయి ఉంటాయి కదండి ఆ క్యాండిల్ అయితే తీసుకున్నాను ఒక ఫుల్ క్యాండిల్ అయితే తీసుకున్నాను ఈ క్యాండిల్ తీసుకున్న తర్వాత ఇందులో నాలుగు స్పూన్ల వరకు నేను ఆవనూన వేసుకుంటున్నాను అండి నూనె ఎందుకు వేసుకుంటున్నానంటే నూనెలో ఉండే వేడి వలన ఈ చలికాలంలో చలి వల్ల పగిలే పగుళ్ళు చాలా ఈజీగా తొలగిపోతాయండి ఇది చాలా మంచిది అనమాట అనేది అలాగే కాళ్ళకి ఏమైనా మంటలు ఉన్నా కూడా యా తగ్గిస్తుంది సో అందుకోసం అని చెప్పి దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాను అలాగే నాలుగు టీ స్పూన్స్ వరకు నేను కొబ్బరి నూనె కూడా యూజ్ చేస్తున్నానండి కొబ్బరి నూనె మాయిశ్చరైజర్గా ఉంచి మళ్ళీ పగిలిపోకుండా చేస్తాయి కాళ్ళని ఇవన్నీ కూడా నేను దీన్ని డైరెక్ట్ హీట్ చేయకూడదండి నేను అయితే ముందు ఒక దోశ పాన్ పెట్టి దాని మీద అయితే దీన్ని పెట్టేస్తే కనుక పూర్తిగా మెల్ట్ అయిపోతుందండి తర్వాత ఇది చల్లరిన తర్వాత ఒక బాక్స్లోకి అయితే తీసుకొని మనం నైట్ టైం రాసుకొని బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళైతే సాక్స్లు వేసుకోండి నార్మల్గా ఉంటే కనుక నార్మల్ అలా వదిలేస్తే కనుక నిజంగా కాళ్ళు పగలైతే చాలా రిమూవ్ అవుతాయండి నాకు చాలా బాగా తగ్గినాయి ఎంత పగిలిపోయి రక్తాలు వచ్చేసినా కూడా తగ్గుతాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ